ఓం అస్మత్కురుభ్యో నమః. మా ఆచార్యులైన బిటి రామానుజాచార్య స్వామి వారి దివ్య తిరువడి తామరలకు దాసోహం. శ్రీమతే రామానుజాయ నమః. రోహిణి గారికి భాగవత గోష్ఠికి అనేక అనేక దాసోహాలు. మా తల్లిదండ్రులకి మా వారికి దాసోహం తెలియజేసుకుంటూ ఇవాల్టిగా అప్పిళ్ళయ్య గారి వార్షిక తిరునక్షత్రం. వీరి ఆచార్యులు మన వాళ్ళ మామూలు. వీరు అనుగ్రహించిన గ్రంథాలు ఇయర్పాలో ఉన్న తిరువందాదులకు, తిరువిరుత్తానికి అంటే మొదటి 15 పాసురాలకి, ఎదిరాజ వింశతి, వాళ్ళి తిరునామాల వ్యాఖ్యానాలు రచించారు. వీరి అసలు పేరు ప్రణతాత్తిహరులు, కానీ అప్పిళ్ళయ్య అన్న పేరు ప్రసిద్ధి. వీరు మామునుల ప్రియ శిష్యులలో, అష్టదిగ్గజాలలో ఒకరు. మామునులు శ్రీరంగనాథుని ఆజ్ఞ మేరకు శ్రీరంగంలో నివాసం ఉండి మన సంప్రదాయ ఔన్నత్యాన్ని ప్రజలకు తెలియచెప్పేవారు. ఇరుంబి అప్ప శ్రీరంగానికి వచ్చి మామునుల శిష్యవర్గంలో చేరిపోయారు. తన స్వస్థలమైన ఎరుంబి వెళ్ళదలిచి బయలుదేరారు. అంతలో కొన్ని దుశ్శకునాలు కనపడ్డాయి. వెంటనే మామునులు చూసి చెప్పారు, అందుకు వారు ఒక వింత జరగబోతుందని, మీరు ఇక్కడే ఉండి దాన్ని చూడండి అని అన్నారు. ఆ సమయంలో అప్పిళ్ళార్, అప్పిళ్ళై ఇద్దరు సకుటుంబంగా శ్రీరంగానికి వచ్చారు. మామునుల గురించి విన్నప్పటికీ వారికి ఆ విషయంలో అంతగా ఆసక్తి లేకపోయింది. అప్పటికే వారు జ్ఞాన సంపన్నులొకట చేత తమ శిష్య బృందంతో కావేరి తీరంలో విడిది చేశారు. మనవాళ్ల మామునుల ప్రభావాన్ని కళ్ళారా చూసి, చెవిలారా విని ఆశ్చర్యపోయారు. అప్పటికే జ్ఞానభక్తి వైరాగ్య సంపన్నులైన కందాడై అన్నన్, ఎరుంబి అప్ప వంటి వారు మామునులు ఆశ్రయించి ఉన్నారు. అప్పిళ్ళార్, ఎరుంబి అప్ప జ్ఞాన సంపదను గురించి తెలిసినవారు. మామునులలో ఏదో గొప్పతనం ఉందని గ్రహించారు. అప్పిళ్ళార్ మామునుల మఠం లోపలికి వెళ్ళగల స్వామితో వాకిలి దాకా కలిసి వెళ్ళి మఠంలోకి వెళ్ళి అప్పిళ్ళార్ వచ్చారని చెప్పమన్నారు. వారు లోపలికి వెళ్ళి ఎరుంబి అప్పని చూసి అప్పిళ్ళార్ వచ్చారని చెప్పారు. అది విన్న ఎరుంబి అప్ప, ఆహా, అప్పిళ్ళార్ మంచి కాలం ఆసన్నమైందని సంతోషించి వెంటనే బయటికి వచ్చి అప్పిళ్ళార్ని కలుసుకున్నారు. ఎరుంబి అప్ప భుజాల మీద ఉన్న శంఖచక్ర గుర్తులను చూసి అప్పిళ్ళార్కు ఎరుంబి అప్ప ఈ మధ్యనే మామునుల శిష్యులయ్యారని అర్థమైంది. పరస్పర నమస్కారాలు, ఉభయ కుశలములు తర్వాత ఎరుంబి అప్పను తాను మామూలు ఆశ్రయించిన విధానాన్ని వివరించారు. ఇంతలో వానమామలై జియర్ మామునుల దగ్గరకు వెళ్ళి మహాజ్ఞాన వైరాగ్య సంపన్నులైన అప్పిళ్ళార్, అప్పిళ్ళై వేం చేస్తున్నారని తెలియజేశారు. అంతేకాదు, వారు మామునులతో ఆచార్య సంబంధం కోరి వస్తున్నారని తెలియజేశారు. దీనిలో 6 సూత్రాలు ఇమిడి ఉన్నాయి. ఈశ్వశ్చ సౌహార్దం, యతృచ్చ సుహృదం, తథా విషణ్ణో కటాక్షం, అద్వేషం ఆభిముఖ్యం చ సాత్విక సంభాషణం షడేతాని. 6 విషయాలు ఈ సూత్రంలో ఇమిడి ఉన్నాయి. మొదటి సూత్రం, పరమాత్మ దయార్థ హృదయుడు, సమస్త జీవరాశుల సంక్షేమం ఆయనే చూసుకుంటాడు. రెండవది, పరమాత్మ కటాక్షం కావాలనే కోరిక. మూడవది, జీవాత్మల మీద పరమాత్మ కృపా కటాక్షం. నాలుగవది, పరమాత్మ కృపకు అడ్డుపడుకుండుట, అద్వేషము లేకుండా ఉండుట. ఐదవది, జీవాత్మ పరమాత్మ పట్ల ఆభిముఖ్యం కలిగి ఉండడం. ఆరవది, భాగవతులతో సాత్విక సంభాషణం. అందువల్ల వారు ఇప్పటికీ ఎరుంబి అప్పతో సంభాషించి ఉన్నందుకు తమరి శిష్యరికం చేయడానికి అన్ని అర్హతలు పొంది ఉన్నారు. తమరు కూడా నిరంతరం జీవాత్మల ఉన్నతి కోసమే కృషి చేస్తున్నవారు. మీరు దయతో వారిని తమ శిష్యులుగా చేసుకోవాలని ఎరుంబు అప్ప ఈ దాసుడు కోరుకుంటున్నామని పొన్నడిక్కాల్ జియర్ మామునులకు విన్నవించుకున్నారు. ఉభయ కుశ్రమల తర్వాత జియరు వీరందరినీ కోయిల్ అన్నన్ తిరుమాళికకు తీసుకువెళ్లారు. అక్కడ కోయిల్ అన్నన్ మామునుల ప్రభావాన్ని గురించి వివరంగా చెప్పారు. మామునులు మరెవరో కాదు, రామానుజులవారి అవతారమే అని చెప్పడంతో అప్పిళ్ళై, అప్పిళ్ళార్ మామునులు ఆశ్రయించాలని ఆతృతపడ్డారు. అందరూ కలిసి పళ్ళు తాంబూలాదులతో మఠానికి చేరుకున్నారు. మఠములో తిరుమలై ఆళ్వార్ మండపంలో మామునులు ఆసీనులై ఉన్నారు. ఎగుభుజములు, విశాల వక్షము, కరుణ పొంగిన కన్నులు, కాషాయంభరము చేతులతో, త్రిదండముతో మామునులు తేజరిల్లుతున్నారు. చిరునగవుతో అందరినీ ఆహ్వానించారు. అప్పిళ్ళై, అప్పిళ్ళార్ సాష్టాంగ నమస్కారాలు సమర్పించి
మామూలు ఆనతి కోసమని వేచి ఉన్నారు. మామూలు ఎంతో ఆనందంతో అంగీకారాన్ని తెలిపి ముఖ్య సూత్రాలను తెలియజేశారు. పంచ సంస్కారం చేసి శిష్యులుగా చేసుకున్నారు. మామూలు వారందరినీ శ్రీరంగనాథుని సన్నిధికి తీసుకువెళ్లారు. క్రమంగా ఆండాళ్, ఎంబెరుమానార్, నమ్మాళ్వార్, సీనముదయ్యార్, గరుడాళ్వార్, శ్రీరంగనాథులు, శ్రీరంగనాచ్యార్, పరమపద నాథులను సేవించుకున్నారు. మఠమునకు తిరిగి వచ్చిన తరువాత మామునుల శేషాన్ని స్వీకరించి ఆచార్య నిష్టను పాటించారు. అప్పిళ్ళై తిరువందాదులకు వ్యాఖ్యానమును అనుగ్రహించారు. మామునులు గ్రంథరచనలో సహకరించారు. వీరు మామునులకు ప్రియ శిష్యులుగా కైంకర్యం చేశారు. అప్పిళ్ళై వారి తనియన్ కాంతోపాయంతృ యోగీంద్ర శరణాంబుజం వత్సాన్వయభువం వందే ప్రణతాతిహరం గురుం. అడియేన్ రాణి రామానుజదాసి.